నాకొద్దు. తినమ్మా. వద్దు బామ్మా. కొంచెం తిని తల్లి. వద్దు నానా. అన్నం తినంటుందా? చూడరా ఎంత సేపంచి బతిమలాడుతున్నాను. వద్దంటే వద్దని తిండం లేదు. ఏయ్ ఆ సీన్ గడి గురించేనా? ఆ వాడుట్టి పోకిరి. వాడి గురించి నువ్వు భోజనం మానేస్తావా? బుద్ధి లేదా? సీన్ గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సీన్ గురించి నీకన్నా నాకు బాగా తెలుసు. ఆ అను సీను మొదటి నుంచి అంతే బామ్మగారు. ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోడు. సీనుకి అమ్మైనా వదినైనా నువ్వేనమ్మా. అందుకే ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా నువ్వే ఆలోచిస్తావని. ఏ విషయమైనా మాట్లాడడానికి అసలు సీను మనసులో ఏముందో తెలియాలిగా బామ్మగారు. అను మనసులో సీనే ఉన్నాడమ్మా. అను ఫోన్ చేయడం లేదు, నిద్రపోవడం లేదు. సాయి ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లలిద్దరినీ అలా చూడలేకపోతున్నానమ్మా. పెద్దదాన్ని కదా, మనసు ఉండబట్టలేక నీ దగ్గరికి వచ్చాను. సరే బామ్మగారు, మీకోసం నేను సీనుతో ఒకసారి మాట్లాడతాను. సంతోషమ్మా, మన్నే వెళ్ళొస్తాను. ఏంటొదినా, ఏం ముసలితో చల్తుంది? ఏంటి సీను అది, పెద్ద ఆవిడనే మర్యాద లేకుండా. సీను, ఓ మాట అడుగుతాను, ఏమనుకోవుగా? అడుగుదినా. అను మీద నీ అభిప్రాయం? ఏమీ లేదు. అదిగా సీను, అను మీద నిజంగా నాకు ఎలాంటి అభిప్రాయం లేదొదినా. ఓకే చూడు సీను, ఈ కాలనీలో వాళ్ళందరూ నిన్ను పోకిరి అని రౌడీ అని అంటున్నా, ఆ అమ్మాయి మాత్రం నిన్నే కోరుకుంటోంది. నీకోసం పెళ్లి కూడా చెడగొట్టుకుంది. ఇక అలాంటి అమ్మాయిని నువ్వు కోల్పోతే నీకంటే దురదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను కూడా. అబ్బా వదినా, నువ్వు కూడానా? అన్నట్టు రేపు నేను మీ అన్నయ్య చింటూ తిరుపతి వెళ్ళాలనుకుంటున్నావు. నీకెలాగూ దేవుళ్ళు గుళ్ళు గోపురాలు నచ్చవు కదా. కనీసం మేము వచ్చేంత వరకు ఇల్లు ఆఫీస్ జాగ్రత్తగా చూసుకో. ఓకే వదినా. హాయ్ శీను. హాయ్. ఏంట్రీ మధ్య గ్రౌండ్ రావడం మానేశా? ఏం లేదురా, అన్నయ్యకి ఆఫీస్ లో వర్క్ ఎక్కువైంది, అందుకని నేను షేర్ చేసుకుంటున్నా. సర్లే గానీ కష్టపడి చాలు, తాపకెళ్దాం రారా. చెప్పానుగా చాలా పని ఉందని. అబ్బా నువ్వు వెళ్ళు.
సీను రాత్రి గాయాలతో రోడ్డు మీద పడుంటే చూస్తూ వదిలి రాలేకపోయాను. వాడికి దెబ్బలు తలితే నీకేంటి అవసరం? సీను నీ ఫ్రెండ్ అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు గానీ సీను అంటే నాకు ప్రాణం అని మర్చిపోకు. ఓహో, అంత ధైర్యం వచ్చిందా? ఈ రోజు నుంచి నాకు చెప్పకుండా ఇన్స్టిట్యూట్ కి కాలేజీకి వెళ్ళకూడదు. పెళ్ళే వరకు ఇంట్లోనే పడుండు. పెళ్ళంటున్నా? సీను నన్ను పెళ్లి చేసుకుంటానని నీతో చెప్పాడా? ఏ, సీను తప్ప ఇంకెవరిని చేసుకోవా? నువ్వు గీతను తప్ప ఎవరినైనా పెళ్లి చేసుకుంటావా? ఏయ్, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు ప్రేమిస్తే తప్పులేదు గానీ నేను ప్రేమిస్తే తప్ప? తప్ప నేను చెప్పట్లేదు. సీను నువ్వు అనుకున్నంత మంచోడు కాదు. నువ్వు గీతను ప్రేమిస్తున్నావు, నేను సీనుని ప్రేమిస్తున్నాను. దట్స్ ఆల్. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించానురా. అను పెళ్లి చూపుల నాడు గొడవయ్యిన దగ్గర నుంచి ఆ సాయిగాడి మీదే నాకు అనుమానం. ఇది ఖచ్చితంగా ఆడే చేయించుంటాడురా. వాడెవడైనా సరే వదిలిపెట్టేది లేదురా, మన వాళ్ళంతా ఆ పని మీదే ఉన్నారా. పని చూసుకోరా,